నాంపల్లి అగ్ని ప్రమాదంలో 9 కి చేరిన మృతులు 21 మందిని కాపాడిన రెస్క్యూ టీం అగ్ని ప్రమాద బాధితులకు ఉస్మానియాలో చికిత్స ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కిషన్ రెడ్డి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కాయం పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారన్న కేటీఆర్ దీపావళి తర్వాత ఢిల్లీలో గాలి విషపూరితం ఊపిరితిత్తులు దెబ్బతీసేలా వాయు కాలుష్యం బీజేపీకి తుల ఉమ్మ రాజీనామా వేములవాడ టికెట్ రాకపోవడంతో మనస్తాపం తెలంగాణలో నామినేషన్ల పరిశీలన బరిలో మిగిలే అభ్యర్థులపై రానున్న స్పష్టత మధ్యప్రదేశ్ ఎన్నికల బందోబస్తుకు తెలంగాణ హోంగార్డులు 2000 మందిని పంపిన తెలంగాణ పోలీస్ శాఖ హైదరాబాద్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు ప్రముఖ ఫార్మా కంపెనీ యజమాని ఇల్లు కార్యాలయాల్లో తనిఖీలు ఛత్తీస్గఢ్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ కౌంట్డౌన్ ప్రారంభమైందని సెటైర్